ఏమేంద్ర కళ్ళ కలిసి వంద ఇట్లా వచ్చిందా? ఇంక ఎన్ని డేస్ అయితలా? ఎన్ని ఇయర్స్ అవుతుందా జరిగి? 3 ఇయర్స్ అవుతుంది, మర్చిపో. ఆ రోజు నేను కాల్ లిఫ్ట్ చేసి ఉంటే అయిపోయింది. కాల్ లిఫ్ట్ చేసినా చేయకుండా జరగాల్సింది జరుగుతుంది, అర్థమవుతుందా? సరే ఇంత పొద్దున ఎటు పోతాను? ఏదో సీఎం మీటింగ్ ఉందంట, ఇడికేలో ఒక 50 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. మంద బస్ కోసం పిలిచారు, పోవాల్సి వస్తుంది. ఏం చేస్తారు? ఏం మంద వస్తావేమో. నీ పని మంచిగా ఉందిరా, ఇంకా కూర్చొని కాల్ చేసుకుంటా కూర్చున్నావు. ఏ టెన్షన్ లేదు. నువ్వు లోపల లైట్స్ ఆఫ్ చేయరా, నీ వల్ల కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది. సరే పోతున్నాయి. నేను లేనని చెప్పి అమ్మాయిని తెచ్చుకోకరా. ఏదెంగేరా? సరే జాగ్రత్తరా. హలో సార్, గుడ్ మార్నింగ్, ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ క్వాల్టెక్. మీ సిమ్ రీఛార్జ్ చేసుకోక 3 మంత్స్ అవుతుంది. హలో సార్, గుడ్ మార్నింగ్, ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ క్వాల్టెక్. మీ సిమ్ రీఛార్జ్ చేసుకోక 4 మంత్స్ అవుతుంది. రీఛార్జ్ చేసుకోండి, ఇప్పుడు ఆఫర్స్ ఉన్నాయి. ఇప్పుడు చేసుకుంటే మీకు బెటర్ ఆప్షన్స్ ఉంటాయి. హలో సార్, హలో హలో, వినిపిస్తుందా సార్? హలో సార్, ప్లీజ్ సార్, నన్ను హెల్ప్ చేయండి సార్, నేను కిడ్నాప్ అయ్యింది సార్. సార్ హలో, హలో. ఏంటి మేడం, ప్రాంకా? కాల్స్ అని కాల్ వస్తుంటే ప్రాంక్ చేస్తున్నారా? అయ్యో సార్, ప్రాంకా సార్, నేను చెప్పేది నిజం సార్. ఏమి కాల్ కట్ చేస్తున్నా? నిజం సార్, కాల్ కట్ చేస్తున్నా. హెల్ప్ చేయండి సార్, వాళ్ళని చంపేసేలా ఉన్నారు సార్, ప్లీజ్ సార్. ఓన్ సార్, కాల్ చేసా? అయ్యో, నా ఫోన్ పగిలిపోయిందండి, నేను ఎవరికి కాల్ చేయలేకపోతున్నానండి. ప్లీజ్ అండి, నన్ను నమ్మండి. లక్కీగా నేను మీ కాల్ లిఫ్ట్ చేయగలిగాను. ప్లీజ్ అండి, నాకు ఎట్లా చేయండి. ప్యానిక్ అవ్వకండి, కామ్గా ఉండండి, నమ్మండి ప్లీజ్. వన్ మిమ్మల్ని అయితే ఏం చేయలేదు సార్. చేశారు సార్, నన్ను రూమ్ లో బంధించారు సార్. ప్లీజ్ సార్, నాకు ఎలానైనా హెల్ప్ చేయండి సార్, ప్లీజ్ సార్. సార్ వాళ్ళు వస్తున్నారు సార్, సార్ వాళ్ళు వస్తున్నారు. ఎలానైనా కట్ చేయండి, కాల్ కట్ చేయకండి. ఫోన్ మీ పక్కన పెట్టడం ట్రై. హలో
హలో శ్రవణ్ గారు ఓకే హలో హలో శ్రవణ్ గారు ఓకే శ్రవణ్ నువ్వు ఏం టెన్షన్ పడు శ్రవణ్ నువ్వు ఎట్లా కాపాడడం ట్రై చేస్తా నువ్వు నువ్వు టెన్షన్ పడు నువ్వు కాల్ కట్ చేసావు అంత ఎట్లా కాపాడ అరే ఎక్కడ ఎక్కడ ఉన్నావు మామ అరే నేను ఒక కస్టమర్ కాల్ చేసిన మా మామ కిడ్నాప్ చేసిందంటే నాకు ఏం అర్థమైతే లేదు అందుకే నేను ఫోన్ చేసినారా నాకు ఏం చేయాలి అర్థమైతే లేదు అరే అరే జోకేంది చెప్తారా నాకేం వస్తుంది అరే నీకు ఎక్స్ప్లెయిన్ చేసేంత టైం లేదు రా ఎట్లా అర్జెంట్ సేవ్ చేయాలా సరే అమ్మాయి నంబర్ రేపు ఓకే ఓకే 900 776547 అరే అంత లోపు అమ్మాయిని చంపేసి ఏం చేస్తావా అరే 3 ఇయర్స్ బ్యాక్ 70 ఫోన్ ఇచ్చాక నువ్వు ఓట్టుకున్నా ఇప్పుడు ఫోన్ చేసి మరి నేను ఓట్టుకుంటే ఎట్లా రా కరెక్టే రా ఇదొకటి చేయాలా ఇదొకటి చేద్దాం ఒక పని చేయి నువ్వు అమ్మతో కాల్ మాట్లాడుతున్నావు కదా నువ్వు ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేస్తా ఉండు ఓకే 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 ట్రై చేద్దాం సరేనా సరేనా హలో శ్రవంతి హలో శ్రవంతి హలో హలో శ్రవంతి హలో హలో ప్లీజ్ ప్లీజ్ మెలుకోవడానికి ట్రై నేను సేవ్ చేయడానికి ట్రై చేస్తున్నా నాకు కొంచెం ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలవా అంటే నేను కిడ్నాప్ చేసింది మీకు తెలిసిన వాళ్ళేనా రిలేషన్స్ అది మామయ్య బాబాయ్ అండ్ అంటే బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ నువ్వు నేను నువ్వు కాలేజ్ స్టూడెంటేనా కాలేజ్ కాలేజ్ పేరు ఏమైనా చెప్పగలవా హలో మిస్సెస్ హలో శ్రవంతి హలో శ్రవంతి హలో హలో శ్రవంతి శ్రవంతి హలో చెప్పరా హలో అరే హలో హలో చెప్పరా ఆమె చుట్టుపక్కల ఎక్కడ ఉందిరా ఒక సత్యం మనం వ్యాలీ కొంచెం ఇవ్వట్లే రా ముందుకెళ్ళి చిన్న బట్టి ఇప్పుడు ఆమె కాన్షియస్ లో లేదురా ఆమె కాలేజ్ స్టూడెంట్ అంటారా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కిడ్నాప్ చేసింది అంట జీప్ లో తీసుకొచ్చిందంట ఆమె నువ్వు అక్కడ ఏదైనా ఒకసారి సర్చ్ చేయరు అక్కడిక్కడ ఏరియా అరే ఆమెకి ఆమె ఆమెకి ఇంజక్షన్ ఇచ్చేటప్పుడు ఆమె చేతి అట్టయింది రా అక్కడే ఆడు ఖచ్చితంగా మెడికల్ షాప్కి వేస్తారు ఒకసారి మెడికల్ షాప్ లో ఇట్లా ఏమైనా ఉంటాయి అక్కడ ఒకసారి ఆడు ఇక్కడ ఎవరైనా స్టూడెంట్స్ ఎవరైనా చేయి కట్ అయ్యి బ్యాండేజ్ కోసం ఏమైనా వచ్చినారా నీ దగ్గరికి లేదా అన్న థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ అన్న వేరే మెడికల్ షాప్ వచ్చినారు అన్న ఇక్కడ ఎవరైనా చేయి కట్ అయిన స్టూడెంట్స్ బ్యాండేజ్ చేసుకోవడానికి ఎవరైనా వచ్చినారా అన్న వచ్చినారా ఇట్ సైడ్ అన్నారన్నా వాడేనా అన్న థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ అన్న ఫాలో అవరా ఫాలో అవరా వాడిని ఫాలో అవరా అరే ఆరా చూడు ఒకసారి